మనిషిని చూడగానే ముందుగా ఆకర్షించేవి కళ్ళు కళ్ళు నిశ్శబ్దంగానే ఉన్నా సరే ఎన్నెన్నో భావాలను పలికిస్తాయి అటువంటి అందమైన కళ్ళ కింద ఒత్తిడి కారణంగా నిద్రలేమి వల్ల ఇతర కారణాల వల్ల నల్లటి వలయాలు అదే డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి ఈ నల్లటి వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్ళు ఒక అందాన్ని పోగొట్టటమే కాదు మనం తీవ్ర ఒత్తిడిలో ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పేస్తాయి ఈ నల్లటి వలయాలను తగ్గించడానికి మార్కెట్లోకి రకరకాల క్రీములు వచ్చాయి అయితే వాటిని రాయటం వల్ల ఉపశమనం ఉండదు ఒత్తిడిని తగ్గించే సహజ పద్ధతులని వాడటం వల్ల బ్లాక్ సర్కిల్స్ను తగ్గించుకోవచ్చు టీనేజ్ అమ్మాయిల నుంచి అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే ఈ నల్లటి వలయాలని కనిపించకుండా చేయడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు నల్లటి వలయాలను తగ్గించేందుకు చాలా సహజ పద్ధతులున్నాయి అవేంటో చూద్దాం చల్లని నీటిలో ముంచిన కాటన్ని అలసిన కళ్ళపై ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది దాంతో బ్లాక్ సర్కిల్స్ కూడా తగ్గుముఖం పడతాయి ఇక రోజు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కళ్ళ కింద వలయాలు రావని డైటీషియన్లు అంటున్నారు ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ కే ఐరన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు ప్రతిరోజు ఎక్కువ నీరు తప్పనిసరిగా తాగాలి ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లను తాగటం వల్ల కూడా కళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుంది ఇక రోజు కళ్ల కింద ఆల్మండ్ ఆయిల్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలి తర్వాత తడిగా ఉన్న కాటన్తో సున్నితంగా తుడిస్తే నల్లటి వలయాలు కొంతమేర తగ్గుతాయి కీర దోస ముక్కల్ని పదిహేను నిమిషాల పాటు కళ్ళ మీద పెట్టుకోవడం ద్వారా కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించుకోవచ్చు మంచి నిద్ర సరైన విశ్రాంతి కూడా బ్లాక్ సర్కిల్స్ను తగ్గించడంలో సహాయపడతాయి ఆకుకూరలు తాజా పండ్లు అధికంగా తింటూ ఉంటే కళ్ళ చుట్టూ ఉన్న నల్లని వలయాల తీవ్రత కొంత తగ్గుతుంది వారసత్వం నిద్రలేమి ఆహార లోపాలు అధిక కెఫైన్ సూర్యరశ్మి తగ్గటం కళ్ల కింద నల్లని వలయాలకు ప్రధాన కారణం అందుచేత కళ్ళ కింద మృదువుగా మసాజ్ చేయటం వల్ల రక్త సరఫరా సక్రమంగా జరిగి కొంత ఫలితం కనిపిస్తుంది ఇక ఫేస్ ప్యాక్లతో కూడా ఈ డార్క్ సర్కిల్స్ని పోగొట్టవచ్చు అవేంటో కూడా చూద్దాం పెరుగుతో ప్యాక్ ముల్తానా మట్టిలో పెరుగు తేనె కలిపి పేస్టు చేయాలి ఈ పేస్టుని కంటి చుట్టూ రాయాలి పెరుగు తేమను అందిస్తే తేనె అలసిన కళ్లకు ఉపశమనాన్ని అందిస్తుంది దీని ద్వారా నల్లటి వలయాలు మాయమవుతాయి నిమ్మరసంతో ప్యాక్ నిమ్మరసం నల్లటి వలయాలను తగ్గించడంలో మ్యాజిక్లా పనిచేస్తుంది నిమ్మరసం ముల్తానా మట్టి కలిస్తే ఇక సూపర్ ప్యాక్ అయిపోతుంది ఈ ప్యాక్ని వారంలో రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది రోజ్ వాటర్ రోజ్ వాటర్ చర్మం లోపల నుండి పోషణను అందిస్తుంది రోజ్ వాటర్ ముల్తానా మట్టి కలిసి నల్లటి వలయాల మీద పోరాటం చేస్తాయి అంతేకాక కంటి చుట్టూ ముడతలను కూడా తగ్గిస్తాయి బంగాళదుంపతో ప్యాక్ బంగాళదుంపను మెత్తగా పేస్ట్గా చేయాలి ఈ పేస్టులో ముల్తానా మట్టి కలిపి కంటి చుట్టూ రాసి పదిహేను నిమిషాలు అయ్యాక నిదానంగా కడగాలి ఈ విధంగా చేస్తే నల్లటి వలయాలు మాయమవుతాయి ఈ ప్యాక్లను రాత్రి సమయంలో వేసుకుంటే కళ్లకు తగినంత విశ్రాంతి కూడా కలుగుతుంది ఈ విధంగా మన కళ్ళ కింద అంద విహీనంగా ఉన్న నల్ల వలయాలను పోగొట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి